హలో మేడం చెప్పండి. నాపేరు ఓబుల్ రెడ్డి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి చెప్పండి మేడంతో కొద్ది కనుక్కోరా? చెప్పండి వింటున్నాను. మేడం గారితో కొద్ది కనెక్ట్ చేయరా? మేడం వింటున్నారండి, మీ సందేహం ఏంటో అడగండి. మేడం నమస్తే. మేడం గుంటూరు నుంచి ఓబుల్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్తే అండి. మీరు చేతులు పరిశుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నారు, ఓకే మేడం? చెప్పండి. మేడం ఇప్పుడు తాగినా కానీ 5 నిమిషాల తర్వాత వచ్చి తాగితే మళ్ళీ వచ్చింది అంటున్నారు. దానికి మీరు మీ టీవీని వాల్యూమ్ తగ్గించి అడుగుతారా ప్లీజ్? అంటే ఏది తాకినా కూడా, ఇప్పుడు సపోజ్ మనం చైర్ ముట్టుకున్నాం, పేపర్ ముట్టుకున్నాం, అంటే ఏది ముట్టుకున్నా వెంట వెంటనే కడుక్కోవాల్సిన అవసరం ఉందా? సి మన పరిసరాల్ని ఫస్ట్ మన ఇంట్లోనే ఉండి మన ఇంటిని మన పరిశుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకుంటే డిసిన్ఫెక్టెంట్తో ప్రతిసారి కడుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు మనం మన ఇంట్లోనే ఉంటే మనం స్టే హోమ్ స్టే సేఫ్ అని అంటున్నాం కదా. మన ఇంట్లో ఉండి మన శరీర పరిసరాల్ని మనం ఆల్రెడీ క్లీన్ చేసుకుంటే అక్కడ కరోనా వచ్చే అవకాశం లేదు కదా. సో మనం చైర్ ముట్టుకున్నాం కదా అని వాష్ చేసుకోకండి. కానీ బయటకు వెళ్ళి వస్తే మాత్రం తప్పనిసరిగా బయట ఏది ముట్టుకున్నా కూడా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ, అంటే ఇంటికి వెళ్ళే ముందు మనం చేతులను కడుక్కుని వెళ్ళండి. ఇంటికి వెళ్ళి బయటకు నుంచి వచ్చిన వెంటనే కూడా మళ్ళీ కడుక్కోండి. పాత రోజుల్లో మనం ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని లోపలికి వచ్చేవాళ్ళం. ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ పాటించడం అలవాటు చేయాలి.